మిక్కిలి సహోదరి అందరికి పునరుత్డైన క్రీస్తు ప్రభుని యొక్క దివ్య ఆశిష్యులు తెలియపరుస్తూ ఉన్నాను పునీత పౌలు గారు ఎఫెస్ నగరానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను ఈ విధంగా అడుగుతూ ఉన్నారు అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తున్నట్లయితే మనం చదువుతున్నాము గారు అడుగుచున్నారు మీరు విశ్వాసులైనప్పుడు పరిశుద్ధాత్మను పొందితేరా అని ప్రశ్నించగా అందుకు వారు పవిత్రాత్మ ఉన్నాడు అన్న విషయము మేము అసలు విననైనను లేదంటున్నారు నిజమే దైవ బిడ్డలారు ఈ రోజులలో కూడా చాలామంది విశ్వాసుల పరిస్థితి కూడా ఈ ఎఫేసు నగర విశ్వాసుల వలె కనిపిస్తుంది జ్ఞానస్నానము ద్వారా పవిత్రాత్మ ధృవీకరణ సంఘ్యము ద్వారా పరిశుద్ధాత్మను స్వీకరించినప్పటికీ కూడా ఈ పరిశుద్ధాత్మను గూర్చినటువంటి సరి అయినటువంటి జ్ఞానము అవగాహన లేక ఈ క్రైస్తవ జీవితంలో అనేకమైనటువంటి అపోహలు నమ్ముతూ పరిశుద్ధాత్మ దేవుడిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి శక్తిని స్వీకరించలేక క్రైస్తవ జీవితంలో ముందుకు వెళుతున్నారు ఇటువంటి సందర్భంలో మనము ఈనాటి బైబుల్ స్టడీలో అసలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు ఈ పరిశుద్ధాత్మ దేవుని మనం ఏ విధంగా స్వీకరించాలి మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము ఈ పరిశుద్ధాత్మ దేవునితో ఏ విధంగా సహవాసం చేయాలి అన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈనాటి బైబుల్ స్టడీలో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు పునరుత్నటువంటి క్రీస్తు ప్రభు మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము మరియు శ్రేష్టమైనటువంటి బహుమానము కూడా యుహానుశిభ వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవచనంలో ఈ విధంగా చదువుతున్నాం క్రీస్తు ప్రభు అంటున్నారు నేను తండ్రిని ప్రార్థిస్తాను మీతో ఎల్లప్పుడూ కూడా ఉండడానికి ఒక ఆదరణకర్తను మీకు అనుగ్రహిస్తాను మనతో ఎల్లప్పుడూ ఉండటానికట అయితే చాలాసార్లు చాలామంది విశ్వాసులు అనుకుంటున్నారు ఏమంటే బాగా ప్రార్థన చేసేవాళ్ళు ఉపవాసాలు చేసి త్యాగాలు చేసి ఎంతో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు లేదా ధ్యాన కేంద్రాల్లో చక్కటి వాక్యాలు చెప్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులు కానీ చాలా గురువులు లేకుంటే మెత్రాణులు లేకుంటే దేవుని పిలుపు అందుకున్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళకి మాత్రమే ఈ పరిశుద్ధాత్మ దేవుడు సహవాసంతో ఉంటాడు మనలాంటి పాపాత్మలు లేకుంటే మన అంతగా ప్రార్థన చేయట్లేదు మనలో ఉంటాడా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అది మంచి ఆలోచన సరళి కాదు ఎందుకంటే క్రీస్తే తన మరణ పునరుత్నముల చేత అనేకమైన ఫలాలు మనకిచ్చినప్పుడు వాటిలో ఒక ఫలమే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారు పవిత్రాత్ మహోత్సవ పండుగ రోజు నాడు పాస్కత్రికాల జపం చెప్తూ ఆ పరిశుద్ధాత్మ గురించి రెండు మాటలు చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధులకు మాత్రమే లభించే ఒక్క దేవుడు కాదు అందరికీ దేవుడు ఉచితమైన ఇస్తున్నటువంటి గొప్ప బహుమానమని పాత నిబంధనలు చూస్తున్నట్లయితే చాలామంది ప్రవక్తలు దేవుని ప్రవక్తలు దేవుని ఆత్మను స్వీకరించారు కానీ పాత నిబంధనలు వారికి పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా బయలుపరచబడలేదు వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు ఉదాహరణకు చూస్తున్నట్లయితే మరి దావీదు మహారాజు సమయలు తర్వాత సౌలు ఏలియా ఇలా అందరూ కూడా పరిశుద్ధాత్మను స్వీకరించారు కానీ పరిపూర్తిగా స్వీకరించు ఎందుకు అంటే అప్పటికి క్రీస్తు శిలువ మీద ఇంకా మరణించలేదు అప్పటికి క్రీస్తు ఇంకా పునరుత్నం అవ్వలేదు కానీ నూతన నిబంధనలో ఒక ప్రత్యేకత ఉంది క్రీస్తు మరణించి పునరుత్నమైన తర్వాత యాభై రోజుల తర్వాత ఏడు వారాల తర్వాత పెంతుకోస్తు మహోత్సవం రోజునాడు శిష్యులు మరే తల్లి మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ కూడి ఉన్న వారందరిపై మొట్టమొదటిసారిగా పరిపూర్తిగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప శుభవార్త అదే పాత నిబంధనకును కొత్త నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసం మనం తెలుసుకోవాల్సింది అసలు ఈ పాత నిబంధనపు పెంతుకొస్తు అంటే అర్థం ఏమిటి నూతన నిబంధనపు పెంతుకొస్తు అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం అసలు ఈ పెంతుకోస్తు అంటే అర్థం ఏమిటి ఈ పెంతుకోస్తు అనేటువంటి పదము గ్రీక్ పదము నుంచి వచ్చింది పెంతు కోస్తే అని అర్థం అంటే అర్థం ఏమిటి యాభైవ రోజు అని అర్థం పాత నిబంధనలు మనం చూస్తున్నట్లయితే పెంతు కోస్తుకు అనగా యాభైవ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది ముఖ్యంగా మూడు విషయాలు మనం ధ్యానించాలి యూదులు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా దీనిని పూర్వకాలం ఒక కోత కోతకాల పండగగా చేసుకునేవాళ్ళు ఆ రోజు దేవుడు వారికి ఇచ్చినటువంటి సిరి కూడా ప్రథమ ఫలాలను దేవునికి సమర్పించి కృతజ్ఞత అర్పించేవాళ్ళు రెండవదిగా చూస్తున్నట్లయితే ఇది ఒక వారాల పండుగ కూడా మనం చూడవచ్చు అనగా పాస్కా పండుగ తర్వాత ఏడు వారాలు లెక్క పెట్టి యాభై రోజు నాడు ఈ పండుగ చేస్తున్నారు కాబట్టి దీన్ని వారాల పండుగ కూడా వాళ్ళు గుర్తిస్తారు అనమాట మూడవదిగా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా ఇది యాభై రోజు అనగా పాస్కా పండుగ తర్వాత పాస్కా పండుగ వాళ్ళకి దేనికి గుర్తు అంటే ఐగుప్తు దాస్యము నుంచి దేవుడు ఇస్రాయేల్ ప్రజలను విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాస్కా గొరప్పలను వధించి పాస్కా పండుగ చేసుకున్నవాళ్ళు అది దానికి గుర్తు కానీ పాస్క పండుగ తర్వాత ఏడు వారాలు అనగా యాభై రోజు నాడు వాళ్ళు సీనాయి కొండ మీద దేవుడు అగ్ని దిగి వచ్చి మోసే ద్వారా వారికి ఇచ్చినటువంటి రాతి పాలకల మీద రాయబడినటువంటి పది ఆజ్ఞలతో కూడినటువంటి నిబంధనను ఇస్రాయిల్ ప్రజలు ఈ యాభైవ రోజు నాడు ఆ సినాయి కొండ మీద వాళ్ళు జ్ఞాపకం చేసుకుని స్థిరీకరించిన రోజే ఈ యాభైవ రోజు నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో చాలా చక్కగా మనం చదువుతూ ఉన్నాము యావే అగ్ని రూపమున సినాయి కొండ మీదకి దిగి వచ్చిటిచే దానిని పొగ చుట్టుముట్టెను కొలిమి పొగ వలె కొండ నుండి పొగ పైకి లేచెను కొండ అంతా లేను ప్రిబిడులారా సినాయి కొండ మీద దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చినటువంటి రాతి పలకల మీద రాయబడినటువంటి నిబంధనను యాభైవ రోజు నాడు ఇస్రాయల్ ప్రజలు గుర్తు చేసుకుంటే నూతన నిబంధనలో పాస్క పండుగ తర్వాత నిజమైన పాస్క అనగా నిజమైనటువంటి పాస్క గొర్రెపల్ల క్రీస్తు వధించబడిన యాభై రోజుల తరువాత పెంతుకోస్తు దినమున కొండ మీద కాదు మేడగదిలో శిష్యులు మరియ తల్లి అందరూ గుముకొడి ప్రార్థన చేస్తుండగా ఏ విధముగా కొండ మీద యాభై దేవుడు అగ్ని రూపంలో దిగి వచ్చారో నూతన పెంతుకోస్తులో దేవుడు అగ్ని రూపములో అక్కడ ఉన్న వారందరి మీద దిగి వచ్చినట్టును మన అపుస్తుల కార్యంలో నూతన పెంతుకొస్తులు మనం చూస్తున్నాం ఇదే నూతన నిబంధన ఉన్నటువంటి గొప్ప వ్యత్యాసము ప్రత్యేకత కూడా నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు నిబంధన అనగా రాతి పాలకులతో కూడినటువంటి పది కూడిన నిబంధన కాదు ప్రేమ నిబంధన అదే క్రీస్తు నిబంధనను ప్రేమను పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపములో అక్కడికి ప్రవేశించి వారందరి హృదయాలను క్రీస్తు ప్రేమతో నింపునట్లుగా మనం చూస్తున్నాం ఎంత చక్కటి విశిష్టత మనం చూస్తున్నాం పాత నిబంధన పెంతుకొస్తుకును యాభైవ రోజుకును నూతన నిబంధనలో యాభైవ రోజుకు ఉన్నటువంటి బంధము వ్యత్యాసని మనం చూస్తున్నాం మనందరం కూడా నూతన నిబంధన ప్రజలు అనగా పరిశుద్ధాత్మ చేత నింపబడి క్రీస్తు వడంబడిగా నూతన నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంట నిబంధన ప్రేమ ప్రేమతో కూడినటువంటి జీవితం పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం నూతన ప్రజలుగా మనందరం కూడా తీర్చిదిద్దపడుతున్నాం నూతన ప్రజలుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అందరికి కూడా ఎలాంటి నూతన అనుభవం కావాలి ఇంకా పాత నిబంధనపు స్థిరీకరణ కాదు ఇంకా రాతి పలకల మీద కాదు మన హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుని మనం స్వీకరించినప్పుడు ఈ క్రీస్తు ప్రేమ క్రీస్తు జ్వాల క్రీస్తు అగ్ని మనలో రగులుతుంది అదే నూతన ప్రజలు తిరుసభ అంటే ఏంటి నూతన దైవ ప్రజలు రెండవ వాటికి మహాసభ వాళ్ళందరూ కూడా చర్చించినప్పుడు వాళ్ళందరూ ఒక గొప్ప డాక్యుమెంట్ ఒకటి రాశారు దాంట్లో ఉన్న రెండవ వాటికి మహాసభలు దాని పేరు హ్యూమన్ జెన్స్యం అనేటువంటి దాంట్లో నెంబర్ నాలుగు తొమ్మిదిలో చక్కగా రాస్తూ తిరుసభను ఎలా గుర్తిస్తున్నారు న్యూ పీపుల్ ఆఫ్ గాడ్ నూతన దైవ ప్రజలని చాలా చక్కటి డాక్యుమెంట్ మీరు చదవండి తిరుసభను ప్రేమించండి తిరుసభ అంటే బిషప్ గారులు లేకుంటే గురువులు వీళ్ళు మాత్రం కాదండి నూతన దైవ ప్రజలు పరిశుద్ధాత్మ చేత నూతనీకరించబడిన క్రీస్తు రక్తం చేత వెలనిచ్చి కొనబడినటువంటి నూతన ప్రజలే ఈ చర్చ్ న్యూ పీపుల్ ఆఫ్ గాడ్ ఎందుకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రేమంచం మనలో నింపుతున్నారు మనందరిని కూడా సువార్థికులుగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చేది మనకి ఉద్యోగం రావడానికి లేకుండా వీస రావడానికి లేకుంటే స్వస్థతలు రావడానికి ఇది కాదు క్రీస్తుకు సాక్షులుగా జీవించడానికి రెండవదిగా మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి త్రియేక దేవనులో మూడవ వ్యక్తి యుహానుశుభవార్త పదహారు అధ్యాయం పదమూడు వచ్చిన విధంగా చెప్తూ ఉంది ఆయన సత్యస్వరు వచ్చినప్పుడు మిమ్మను సంపూర్ణ సత్యములోనికి నడిపిస్తాడు ఆయన తనంతట తాను ఏమియో బోధించక తాను విని దానిని బోధిస్తాడు ఆయన లేదా అతడు ఇంకా గౌరవించడానికి ఆయన అని చెప్తున్నారనమాట ఈ వ్యక్తి చాలాసార్లు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది విశ్వాసులు ఏమంటారంటే ఫాదర్ పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపమున దిగువచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి పెద్ద పండుగ రోజు కూడా బలమైన గాలి పావురము అగ్ని రూపములో మేఘము వెలుగు ఇలా రకరకాల చిహ్నాలు ప్రతిరూపాలు పరిశుద్ధాత్మకు ఉన్నాయి నిజమే వివిధ రూపాలలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు వీటిని గురించి తర్వాత మనం ధ్యానం చేసుకుందాం అయితే ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి ఈజ్ ఎ పర్సన్ క్యాటగిరిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ కథోలిక సత్యోపదేశ సంక్షేమ గ్రంథము మనం చూస్తున్నట్లయితే అందరికీ విశ్వాసాన్ని గురించి బోధిస్తున్నటువంటి చక్కటి గ్రంథం ఈ దీంట్లో ఈ పెంతుకోస్త పండుగ రోజు నాడు బలమైన గాలి కాదు కానీ ఒక వ్యక్తి దిగి వచ్చినట్టు ఆ వ్యక్తి గురించి చాలా చక్కగా ఏడు వందల ముప్పై ఒకటవ పారాగ్రాఫ్లో మనం చదువుతూ ఉన్నాము చాలా చక్కగా ఉందన్నమాట ఆన్ ద డే ఆఫ్ పెంతుకోస్త్ వెన్ ద సెవెన్ వీక్స్ ఆఫ్ ఈస్టర్ హ్యాడ్ కమ్ టు ఎన్ అండ్ క్రైస్ట్ పాస్ ఓవర్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మ్యానిఫెస్టెడ్ ివెన్ అండ్ కమ్యూనికేటెడ్ a ఎ డివైన్ పర్సన్ మనందరికీ ప్రియమైనటువంటి పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువు ఆయన చాలా అద్భుతంగా ఈ పరిశుద్ధాత్మ గురించి లోతైనటువంటి టీచింగ్స్ బోధనలు ఆయన ఒక రాసిన ఎన్సైక్లి కలర్ చెప్తున్నారు దాని పేరు డోమినుమ్ ఎత్ వివివికాంత్ అది చాలా చక్కటి అద్భుతమైన డాక్యుమెంట్ టీచింగ్స్ ఆన్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరాలు రాశారు చాలామందికి ఇవి తెలియదు చదివితే కనుక అద్భుతమైన అసలు తెలుసు మనకు బోధిస్తుంది ఈ పరిశుద్ధాత్మ గురించినటువంటి లోతైన సత్యం మనం తెలుసుకోవచ్చు ఆయన కూడా అంటున్నారు కూడా రాస్తూ అంటున్నారు క్రీస్తు ప్రభు చెప్తూ పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పినట్లు ఆత్మ చెప్పట్లేదు అతడు ఇంగ్లీష్లో కూడా హీ అని రాసినట్టు మనం చూస్తున్నాం ఆయన ఒక వ్యక్తి ఆ వ్యక్తితో మన సంబంధం ఏర్పరచుకోవాలి చాలామంది ఒక పౌరుంతో చూస్తారు రూపంతో కాను ఆ వ్యక్తితో సహవాసం చేయాలి అంతకని పూజలు అంటే పరిశుద్ధాత్మ సహవాసము కలుగునుగాను ఈ సహవాసం మనం కలిగితే కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక గురువుగా ఒక బోధకుడుగా మనకి అనేక విషయాలు బోధిస్తాడు ముఖ్యంగా సత్యాన్ని బోధిస్తాడు క్రైస్తుని గూర్చినటువంటి సత్యాన్ని గూర్చి మనకి బోధిస్తాడు మూడవదిగా చూస్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తి ఎ పవర్ ఆఫ్ గాడ్ దేవదూత మరితలతో చెప్తున్నారు అమ్మా లొక శుభవార్తలు మనం ఒకటి ముప్పై ఐదులో మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మనిపై ఆవరించును సర్వోన్నతని శక్తి నిన్ను ఆవరించును ఒక శక్తి అపోస్తులను కూడా శక్తిని పొందుకున్నారు ఈ శక్తి ఎందుకండి గొప్ప శక్తి ఎందుకంటే మన జీవితాలను మార్చడానికి క్రీస్తుకు సాక్షులుగా చేయడానికి నిజముగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని స్వీకరించినట్లయితే అతనిలో జరిగేది మొట్టమొదటిది అతని జీవితము మారుతుంది ఇలా అనేకమైన విషయాలు మనం తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో అసలు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో విశ్వాసుల జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు ఆత్మీయ వరాలు క్యారిజమ్స్ అంటే ఏంటి అని గొప్ప ఆసక్తికరమైనటువంటి లోతైన ఆత్మీయ భావాలు నెక్స్ట్ స్టడీలో మనం తెలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ ఆల్